ధీరజ్ ఒక కట్టెల వ్యాపారి. అతను రోజూ అడవికి వెళ్లి ఒళ్ళంతా నొప్పి పుట్టేంత కష్టం పడుతూ ఉంటాడు. ప్రతి కట్టెల వ్యాపారిలాగానే ధీరజ్ జీవితం కూడా ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. కానీ అతని కుటుంబం ఎప్పుడూ సంతోషంగానే ఉండేది. పనికి వెళ్ళొద్దు అని చెప్తే ఎలానో వినరు. కనీసం మధ్యాహ్నం తినడానికి భోజనం అయినా తీసుకుని వెళ్ళండి. నీకు నా సమాధానం తెలుసు కదా స్నేహ. నాన్నా. సరే తల్లి, మధ్యాహ్నం కల్లా తిరిగి వచ్చేస్తానులే అని చెప్పి ధీరజ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అనారోగ్యంతో మధ్యాహ్నం వరకు పనిచేయడంతో ధీరజ్ ఆరోగ్యం ఇంకా ఇంకా పాడవుతుంది. నేనింటి వరకు చేరుకోలేననిపిస్తుంది. ఇది నా ఆఖరి రోజు, ఇంకా ఆఖరి శ్వాస అనిపిస్తుంది. నేను చనిపోతే నా కూతురు ఇంకా భార్య ఎన్ని కష్టాలు పడతారో ఏంటో. భగవంతుడా, నువ్వే వాళ్ళకి సాయం చెయ్యాలి అని అనుకుంటూ ధీరజ్ అలా నడుస్తూ నడుస్తూ తన ఆఖరి శ్వాసని విడిచిపెట్టి నేలమీద పడిపోతాడు. ధీరజ్ చనిపోయిన కొంతసేపటి తరువాత తన శవం దగ్గరికి రెండు దూతలు వస్తాయి. ఒకటి మంచిది, ఒకటి చెడ్డది. ధీరజ్, నువ్వు చాలా మంచి వ్యక్తివి, అందుకే మేమిద్దరం నీ దగ్గరికి వచ్చాం. నువ్వు నాతో పాటు స్వర్గంలోకి వెళ్ళాలి అని ఇష్టపడుతున్నావా? మూర్ఖుడిలా మారకు ధీరజ్. ఒకవేళ నువ్వు స్వార్థంతో స్వర్గంకి వెళ్ళావంటే నీ భార్య కూతురు ఏమైపోతారో చెప్పు. వాడి మాటల మీద దృష్టి ఉంచకు ధీరజ్. ఈ అవకాశం ప్రతి ఒక్కరికి దొరికేది కాదు. ఇద్దరూ కలిసి వాళ్ల మాటలతో చాలాసేపు ధీరజ్ని ఇలానే సతాయిస్తారు. అలా కాసేపు వాళ్ల మాటలు విన్న తరువాత కోపం వచ్చి, ఇంకా ఆపుతారా ఇద్దరూ? ముందు మీరు చెప్పండి, స్వర్గంకి వెళ్తే ఏం వస్తుంది? జీవితాంతం పడిన కష్టం, అలసట, ఇంకా ఇబ్బందుల నుంచి ముక్తి, అలానే నిరంతరమైన శాంతి, ప్రశాంతత ఉంటాయి. ఇప్పుడు నువ్వు చెప్పు, అంత మంచి స్వర్గంకి నన్ను వెళ్ళనివ్వకుండా నువ్వు ఎందుకు ఆపుతున్నావో? ధీరజ్, స్వార్థపరుడివి అవ్వకు. ఒకవేళ నువ్వు నా వైపు వచ్చావంటే జీవితాంతం నీ కుటుంబంతోనే ఉండి వాళ్ళకి సాయం చెయ్యొచ్చు. కాని ఒక్క షరతు, వాళ్ళు నిన్ను చూడలేరు, అలానే నువ్వు మాట్లాడేది వినలేరు. ఆ మాట వినగానే చనిపోయిన ధీరజ్ సంతోషంకి హద్దు ఉండదు. ఇంకా ముందు వెనుక ఆలోచించకుండా అతను ఆ సైతాన్ వైపుకి వెళ్ళిపోతాడు. నన్ను నా కుటుంబానికి సాయం చేయనివ్వు, నాకింకా ఏమీ అక్కర్లేదు. ఒక్కసారి సైతాన్ రాజ్యంలోకి వస్తే ఇంకా అనంతకాలం ఇక్కడే ఇలానే ఉండిపోవాలి. నువ్వు చెప్పే అన్నిటికీ నేను సిద్ధం. ధీరజ్ సైతాన్తో పాటు ఒప్పందం చేసుకుంటాడు. ఇంకా ఆ మంచి ఆత్మ అక్కడ నుంచి దిగులుగా వెళ్ళిపోతుంది. ధీరజ్ దయ్యమవ్వగానే ముందుగా అతని ఇంటికి వెళ్తాడు. అక్కడ అతని కూతురు ఇంకా భార్య కంగారుగా చూస్తూ ఉంటారు. వాళ్లని చూసి ధీరజ్కి చాలా బాధనిపిస్తుంది. అంతటితో చాలాసేపు అతను చనిపోయాడు అని వాళ్లకి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాడు. కాని నేహ ఇంకా స్నేహ ఇద్దరిలో ఎవ్వరికీ కూడా అతని మాటలు వినిపించవు. అలా రెండు రోజులు గడుస్తాయి. అమ్మా, చాలా ఆకలిగా ఉంది, కాని ఇప్పటికీ కూడా ఇంకా నాన్న రాలేదేంటి? ఇంట్లో కూడా తినడానికి ఏమీ లేవు తల్లి. కొంతమంది ఊరి ప్రజలు నాన్నని వెతకడానికి వెళ్లారు. వాళ్లంతా నాన్నని తీసుకొని వస్తూ ఉంటారు. ఊరి ప్రజలు అడవి నుంచి తిరిగి వస్తారు. అలానే వాళ్ళు ధీరజ్ చావుకబుర్ని తీసుకొని వస్తారు. బహుశా ధీరజ్ శరీరంని ఏదైనా పెద్ద జంతువు తిని ఉండుంటుంది. మాకు రక్తంతో తడిచి ఉన్న అతని చొక్కా దొరికింది. ఆ మాట వినగానే తల్లి కూతుర్లిద్దరూ బోరున ఏడవడం మొదలు పెడతారు. ఊరివాళ్లు కాసేపు అక్కడే ఉండి వాళ్ళని ఊరుకోపెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అమ్మా, ఆకలిగా ఉంది.
కానీ గిన్నెలన్నీ ఖాళీగా ఉన్నాయి తల్లి. వాళ్ళు వెళ్ళిపోయిన తరువాత ధీరజ్ తన శక్తులను ఉపయోగించి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోవడం మొదలు పెడతాడు అని అంటూ స్నేహ తన బిడ్డకి ఆ ఖాళీ గిన్నెలు చూపించడానికి వెళ్తుంది. కానీ అందులో వేడి వేడి రుచికరమైన బిర్యానీ ఉంటుంది. అది చూసి స్నేహ ఆశ్చర్యపోతుంది. అమ్మా, నాన్ననే వచ్చి మనకి సాయం చేస్తున్నట్టు ఉన్నాడు కదా. ధీరజ్ తన కూతురు మాటలు విని చాలా సంతోషిస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తరువాత నేహ పెద్దది అయ్యి పెళ్లి చేసుకుని తన ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా స్నేహ ఏమో ముసలావిడైపోయి చనిపోతుంది. ధీరజ్ ఏ పనిమీదైతే దయ్యమయ్యాడో ఇప్పుడు అది పూర్తయిపోయింది. ఇప్పుడు అతనికి ముక్తి కావాలి. అందుకని ఈ విషయం ఆ సైతాంతో చెప్తాడు. ముక్త, నేను నీకు ముందే చెప్పానుగా, అనంతకాలం నీకు ముక్తి దొరకదు. ఇలానే దయ్యంలా జీవించు. నువ్వు ఇబ్బంది పడు, లేదంటే అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టు అని చెప్పి ఆ సైతాన్ అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అనవసరంగా ఆలోచించకుండా ఈ రాజ్యంలోకి వచ్చాను నేను. ఎవరి వల్లైతే నేను చనిపోయిన తర్వాత కూడా మనశ్శాంతి లేదో, వాళ్ళ శాంతిని నేను పాడు చేసే సమయం వచ్చింది.